back! Raul Gandhi, go back! ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. టీఆర్ఎస్వి కార్యకర్తలు వీరంగా సృష్టించారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై స్పందించడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మానవతారాయ్ గారు, ఓయూ కేంద్రంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? మళ్లీ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రాహుల్ గాంధీ గారు ఓయూకి రావటాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీ గారు వచ్చేది రాజకీయ సమావేశానికి కాదని మేము అనుమతి పత్రంలో స్పష్టంగా పేర్కొన్నాం. కోర్టులో కూడా నేను అదే చెప్పినాం. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఎటువంటి రాజకీయ సభలు, సమావేశాలు దిష్టిబొమ్మలు దగ్ధం చేయొద్దని నిబంధన ఉన్నది. మేము చేసే కార్యక్రమం ఆర్ట్స్ కళాశాలలో కాదు. ఆర్ట్స్ కళాశాలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, ఎక్కడో దూరంగా జంగల్లో ఉన్నటువంటి టాగూర్ ఆడిటోరియంలో 4 గోడల మధ్య, అది కూడా దేశ నిర్మాణం కోసం విద్యార్థులు, నిరుద్యోగులు, పరిశోధన విద్యార్థులు, యూనివర్సిటీ ఆచార్యులతో ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క యూనివర్సిటీ కాదు, దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో కూడా పర్యటించారు. అక్కడ ప్రభుత్వాలు అనుమతించినాయి, అక్కడ అధికారులు కూడా, యూనివర్సిటీ అధికారులు కూడా అభ్యంతరం చెప్పట్లేదు. ఉదాహరణగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల గారు చనిపోయినప్పుడు 2017లో రాహుల్ గాంధీ గారు 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు మద్దతుగా నిలవడం జరిగింది. అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? అభ్యంతరం కావాలని చెప్పి రాహుల్ గాంధీ, మేము రాజకీయం చేయట్లేదు, రాజకీయ సమావేశం కాదంటే కావాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. వాళ్ళ తీర్మానంలో ఉన్నది ఏదైతే పాలక మండలి తీర్మానం ఉందో, ఆ పాలక మండలి తీర్మానంలో కూడా మేము ఆర్ట్ కళాశాల ప్రాంతంలో మా సభ కాదు, సమావేశం కాదు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఉన్నటువంటి సెమినార్ హాళ్ళల్లో విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి సెమినార్లు జరుపుకోవచ్చు అని ఒక నిబంధన ఉన్నది. అట్లనే ఇది రాజకీయ సంబంధం కాదు, సాగురాటంలో జరుపుతున్న ఆ మీ చిన్న ముఖాముఖి కార్యక్రమం. కాబట్టి వీళ్ళు ఏంటంటే, రాహుల్ గాంధీ వస్తే వీళ్ళు అధికారం ఏదో పోయినట్టు వాళ్ళు భ్రమపడుతున్నారు. వాళ్ళు భ్రమపడాల్సిన అవసరమే లేదు, భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరమే లేదు. రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలు యూనివర్సిటీలు ఆహ్వానిస్తున్నప్పుడు, అనుమతులు ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? గతంలో కూడా 2017లో నేనే దరఖాస్తు చేసినప్పుడు కూడా చేస్తే టాగూర్ ఆడిటోరియం 25,000 రూపాయలు చార్జీ రుసుము తీసుకున్నారు, తీసుకొని ప్రభుత్వ ఒత్తిడితో రద్దు చేశారు. ఇప్పుడు కూడా మేము 22వ తారీఖు దరఖాస్తు చేసుకుంటే మాకు అనుమతి ఇస్తామని చెప్పట్లేదు, ఇవ్వమని చెప్పకుండా నాంచి చివరి కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా, అంటే దేశ విచారణ నేపథ్యంలో హైకోర్టుకు సెలవుల కారణంగా, అంటే విద్యార్థులు ఒకవేళ మేము చివరి సమయంలో నిరాకరిస్తే కోర్టుకు వెళ్లకుండా కూడా అవకాశాలు కోల్పోయే విధంగా యూనివర్సిటీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పినట్టు మరి వ్యవహరించడం అనేది, ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మేము భావిస్తాను. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు వీసీ తిరుపతిరావు గారు ఉండే, ఆ తిరుపతిరావు గారు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చెప్పినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు వెళ్ళే ఈ విశ్వవిద్యాలయ ఉపకులపతి అయినటువంటి తిరుపతిరావు గారు ఆయనకున్నటువంటి అధికారాలను స్వయం ప్రతిపత్తిని వినియోగించుకొని విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయలేదు. ఆ రోజు కనుక తిరుపతిరావు గారు విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసినట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదే కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ మర్చిపోయి విద్యావేత్తలైనటువంటి వాళ్ళని వీసీలుగా కాకుండా, వాళ్ళు అసలు ఉపకులపతులుగా వీసీలుగా అర్హులు కాదు. అట్లాంటి వాళ్ళు ఆ మేధావులు కాని వాళ్ళని, పెంచాలు లాంటి వాళ్ళని, తర్వాత చదువులో ఉద్యోగ నిబంధనలో చదువులో 50% ఉన్నటువంటి రవీంద్ర యాదవ్ లాంటి వాళ్ళని తొత్తు ఫైరవీకారుల్ని వీసీలుగా చేయటం వల్లనే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళు మాత్రం బతికేలు చేసుకుంటారు. బర్త్డేలకి టీఆర్ఎస్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 17వ తారీఖున ఓయూలో కేసీఆర్ గారు జన్మదినాన్ని జరుపుకున్నారు, క్రికెట్ పోటీలు పెట్టారు. మరి వీళ్ళంతా హాజరయ్యారు, మరి అప్పుడు యూనివర్సిటీ వీసీ కనపడలేదా? వీళ్ళు రావద్దని చెప్తే అప్పుడు ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? బీజేపీ నాయకులు సైతం మాక్ అసెంబ్లీ పెట్టుకొని ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఒక ఆడిటోరియం లో పెట్టుకొని ఈటల రాజేంద్ర గారు, బీజేపీ నాయకులు మొత్తం కూడా హాజరయ్యారు. మరి ఇప్పుడు ఇలా రాహుల్ గాంధీ గారు దేశ నాయకుడు, ఇలా తెలంగాణ ఇవ్వటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ఆయన వస్తుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో తెలంగాణ సమాజం మొత్తం కూడా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ గారు వచ్చేది
భారతదేశ నిర్మాణం కోసం ఓయూ విద్యార్థులు నిరుద్యోగులు మేధావుల యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం, వాళ్ళ ప్రశ్నల నుంచి తెలుసుకొని భవిష్యత్తులో అవకాశం వస్తే అమలు చేయడం కోసం రాహుల్ గాంధీ గారు నేర్చుకోవటం కోసం తెలుసుకోవటం కోసం వస్తుంటే వీళ్ళు దీన్ని రాజకీయం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుకే ఈ ప్రభుత్వం న్యాయం చేయదు, ఈ ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నటువంటి. మారుతరావు గారు ఒక ప్రశ్న చెప్పండి, ఇప్పుడు నిజంగా విద్యార్థుల సమస్యలు వీటి కోసం తెలుసుకోవడానికి వస్తున్నప్పుడు రాజకీయం లేనప్పుడు ఇంకో ప్లేస్ లో ఎక్కడైనా గ్రౌండ్ తీసుకుని వాళ్ళందరినీ పిలిచి పెట్టచ్చుగా. ఇంకో ప్లేస్ ఏంటి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చేది విద్యార్థులు నిరుద్యోగులుగా మేము దరఖాస్తు పెట్టుకున్నాం, మేము పెట్టుకున్న దగ్గరకు వస్తారా? ఇది రాహుల్ గాంధీ గారు పెట్టుకున్న కార్యక్రమం కాదు, ఇది రాహుల్ గాంధీ గారిని మేము ఆహ్వానిస్తున్నాం. యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైతం ఆహ్వానిస్తున్నారు. ఇవాళ ఒకే ఒక్క సంఘం వ్యతిరేకిస్తుంది, అది కూడా టీఆర్ఎస్ పార్టీ సంఘం, టీఆర్ఎస్ విద్యార్థి సంఘం మాత్రమే వ్యతిరేకిస్తుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి 30 సంఘాలు ఏవీపీ కూడా వ్యతిరేకించట్లేదు, ఏ సంఘం కూడా వ్యతిరేకించట్లేదు. ఎస్ఆర్ఐ, ఏఐఎస్ఎఫ్, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు, బహుజన సంఘాలు, ఏ సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయనప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే, ఒక టీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్నటువంటి వీసీ గారు మాత్రమే దీన్ని అభ్యంతరం చేస్తారు. అందుకోసం మేము మొన్న న్యాయస్థానంలో విచారణ జరిగింది, జడ్జి గారు కూడా అనుమతి ఇవ్వమని చెప్పారు. ఇంతలోకే వాళ్ళ అడ్వకేట్ వాదనలు జరిగినప్పుడు రాలేదు. జడ్జి గారు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకో మేము నిరాకరించడం, విశ్వవిద్యాలయ అధికారులు నిరాకరించారు అనుమతి అని చెప్పి జడ్జి గారు ముందుకు వెళ్తే జడ్జి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ యొక్క నిరాకరించినటువంటి పత్రం పైన మీరు సవాల్ చేయండి, రేపు రాండి అని చెప్తే రేపు మళ్ళీ హైకోర్టులో సవాల్ చేస్తున్నాం. 5వ తారీఖు తప్పకుండా మాకు న్యాయం దొరుకుతుంది న్యాయస్థానాల్లో అని చెప్పి బలంగా విశ్వసిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు నమస్కారం. ఇప్పుడు ఓయూలో జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏంటి? అంటే ఎందుకు ఇంత అభద్రత ప్రభుత్వం ఉంటుందో అర్థం కావట్లేదు, కానీ అది ఫాల్స్ ప్రిస్టేజ్ పోతున్నది. నా దృష్టిలో దీని మీద వీసీ గారే స్పందించాలి, వీసీ గారే రియాక్ట్ అయ్యి రేపు హైకోర్టు వచ్చేంత వరకు లేకపోతే ఇంకో సుప్రీంకోర్టు పోయేంత వరకు ఇదంతా ఎందుకు కామ్ గా వాళ్ళే కొంతమందితో ఏర్పాటు చేయమనండి. ఎక్కడ ఒక దగ్గర వాళ్ళు అనుకునే దగ్గర వచ్చి ఇంటరాక్ట్ అవుతాడు ముఖాముఖినే. ఏంటి ఉస్మానియాలో బహిరంగ సభ పెట్టట్లేము, ఉస్మానియాలో ఇంకో ఏదో ర్యాలీ తీయట్లేదు కదా. కేవలం విద్యార్థుల సమస్యలు, యువత సమస్యలు తెలుసుకోవడానికి ఆ రోజు త్యాగానికి నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకున్నాం కాబట్టి దానికి ఏదో రాహుల్ గాంధీ రావద్దు, ఏదో దేశద్రోహం చేసినట్టు, ఏదో వేరే దేశం ఆయన ఇక్కడికి వచ్చి పాకిస్తాన్ ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవుతుంది ప్రభుత్వం. ఇది టీఆర్ఎస్ పార్టీ భయానికి కారణం, టీఆర్ఎస్ పార్టీ పిరికితనానికి ఇది ఒక సూచిక మేము చూస్తున్నాం. నేను అంటున్నా ఇప్పుడు విద్యార్థులలో ఉండే ఒక ఏమంటారు ఒక అసంతృప్తి రాహుల్ గాంధీ గారి సభ ద్వారా దేశానికి తెలుస్తుందనే ఒక భయం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టుకున్నది. మీరు రానివ్వకపోతే అంతకంటే ఎక్కువ ఈరోజు మొత్తం జాతీయ స్థాయిలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఉస్మానియాకు రాహుల్ గాంధీ రాని అని చర్చ జరుగుతున్నది, దాంతో ఇంక ఎక్కువ అవుతుంది. మరి ఇన్ని 95 సీట్లు వస్తాయి, 105 సీట్లు వస్తాయి, మేము విద్యార్థుల కొరకు 91 వేలు వేసినాం, గతంలో 130 వేలు వేసినామని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది? ఇలా విద్యార్థులు చదువుకుంటారనే ఉద్దేశంతోనే ఉన్నది కదా, ఉస్మానియాలు కూడా చదువుకున్నారు, లైబ్రరీలో కాదు చదువుకుంటున్నారు, హాస్టళ్ళలో చదువుకుంటున్నారు అంటుంది కదా. ఇలా వాళ్ళు ఒక గంట వచ్చిపోతారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. లేదు రాహుల్ గాంధీ గారు మీరు రావాల్సిన అవసరం లేదు, మా కేసీఆర్ గారు మంచిగా ఉద్యోగాలు వేసిండు, మాకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకుంటారు. లేదంటే మీరు ఏ విధంగా యువత నష్టపోతుందో చెప్తారు, చెప్పే నేరాదని. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు అంటే కేసీఆర్కు కేటీఆర్కు ఇలా భయం పట్టుకున్నది, అందుకని రావడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఇంకా ఇప్పుడు మాకు కూడా పట్టు ఇంకా పెంచుకున్నాం. ఎందుకంటే ఎందుకు రావద్దు అంటుండ్రు,
అరే బీజేపీ మిత్రుడు ఎవరో ఉన్నాడు, ఆ సూర్యను పిల్లగాడు వచ్చిపోతే గుట్టు చప్పుడు కాకుండా వచ్చిర్రు పోయారు. ఎవరు పట్టించుకున్నారు రాహుల్ గాంధీ ఇష్యూని? ఇంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు మీరు? లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ యొక్క చీకటి బాగోతాలో నాటకాలు రాహుల్ గాంధీ ఏమైనా ఉస్మానియాలు బయట పెడతారని భయం ఉందా? ఏ రకంగా మీరు భయపడుతున్నారు? మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నట్టే. మీరు పర్మిషన్ ఇవ్వలేదంటే యువత విద్యార్థుల యొక్క అవకాశాల కొరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడేదాన్ని మీరు అణచివేయాలంటే వాళ్ళు మీ యొక్క పతనాన్ని చూస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. గౌరవప్రదంగా మంచిగా పర్మిషన్ ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి.